పొగరే నీకు? నీ అయ్యా కాళ్ళు మొక్కాల్సిన నువ్వు, కన్నెర చేస్తావే, దండం పెట్టాల్సిన నీవు, దబాయిస్తావే. ఈ ఒక్క పంట కాదే, ఈ ఊళ్ళో ఉన్న ఏ పంట అయినా అవి దొరలదేనే. పుట్టడానికైనా సావడానికైనా దొరల పర్మిషన్ కావాలనే మీకు. దొరలకు తెలియకుండా నువ్వు, నీ మొగుడు, నీ పిల్లలు కమ్యూనిస్టు సంఘంలో చేరతారే. ఇటి వానలు పడంగానే ఊరు ఊరంతా వచ్చి మా భూములు దున్నుతుంటే మీరు రారా? నీ అమ్మ ముక్కు నేలకు ఇప్పుడు రమ్మని ఏ సంఘం కూడా. ఇప్పుడు తెలిసిందా దొర సంగతి? ఇప్పుడు ఏ సంఘం కూడా కాపాడుతాడు. చాకలి అయ్యమ్మా, పొలంలో పండిన పంటలే కాదు మీ కడుపున పండిన పంటలు కూడా దొరలవేయా. ఎన్ని వేల గుండెలు రా దొరలేదన్నా నీకే. ఇంకా ఎంత మంది పానాలు తీస్తావు, ఇంకా ఎంతమంది ఆడాలని గుంజులాడతావు రా నీ. కొమ్మలు వచ్చి నన్ను బతికిచ్చిందమ్మా. ఆగండి కొమరయ్యా, ఇంక పొమ్మన్నానా, ఇంక పోకడ కాదు, ఇంకెప్పుడైనా ఆడపిల్లల దగ్గరకు వచ్చినవు కొమరయ్యా. ఏందయ్యా అని బొమ్మంటున్నావు? అయ్యా చిన్న దొరవారు, కాలం మారిపోయింది, మునుపటి లెక్క లేదు, సంఘం వచ్చింది, ఇప్పటికే మనం చేసిన పనులు కంపు కొడుతున్నాయి, ఇసొంటి పనులు కూడా చేసిండ్రు అనుకో సంఘం ఉప్పు పాతరేస్తుంది. నీ అవ్వ సంఘం. ఈ సంఘం తన్ను. ఇది దొరగారి పొలం, దొరగారి పొలంలో కోత ఉంటే మీ సంఘ పోలు వచ్చి అడ్డుపడతారా, ఐలమ్మకి మద్దతు ఇస్తారా? ఈ పోలీస్ పట్టేలుండగా మీ ఆగడాలా? ఎల్లాల్సింది మేం కాదురా, మీరు, మీ దొరలు, మీ దేశముఖులు, మీ పటేళ్లు, మీ పటువారీలు, మీ దగుల్బాజీ వ్యవస్థ వల్లేరా ఈ దేశం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఎల్లండి రా, దొర ఖర్చు నా కొట్టుకున్నారా, ఎల్లుండ్రి, లేకపోతే నరికి పోగులు పెట్టాం. చెప్పుండ్రయ్యా, మొగుడు పిల్లలు స్టేషన్ లో ఉన్నా గానీ ఐలమ్మ మంచిగా నిలబడ్డది. మళ్ళా పంటను ఐలమ్మ ఇంటి నుంచి ఇడిపించి నా గడిలో కేపియాలి. అచ్చా మగర్ ఐలమ్మ, మా సంఘ పొళ్ళ కోసం ఇంత కష్టపడి ఉంటే చాలనా, నీ చేతులతో ఇంత గంజి పోసినా తాగిపోతాం కదా. అంత మాటనుకుండ్రయ్యా, మీరంతా నా కోసం వచ్చిండ్రు, ఎంతో కష్టపడినరు, నేను మీకోసం ఈ మాత్రం చేయలేనా అయ్యా, జల్ది జల్ది కానీ రే. ఎవడి సొమ్మని వంట చేస్తున్నావు? నాదిది, నా సొమ్ము. అమీన్ సాబ్, ఏంది గిత్తుపాక్యరాజ్యం, ఏంది దౌర్జన్యం? మిస్టర్ రామచంద్రారెడ్డి, దొర మీ మీద కేసు పెట్టాడు, ఇదంతా చోరీ మాల్, దొర చేలో పట్టనంతా దొంగతనం చేశారు మీరు, పదండి స్టేషన్ కి పదండి. ఎవరి పంటను ఎవరు దొంగతనం చేసిండ్రు? ఐలమ్మ పంటని కాజేయాలని చూసింది గాదోరా, ఆడు దొంగ, ఆడు అరెస్ట్ చేయి. కమోష్, ఏం మాట్లాడుతున్నావు? ఇది దొరగారి పొలం, మల్లేపల్లి మక్తాదార్ గారు రాసిన దస్తావేజులు ఇవిగో, ఇవిగో, ఇది చిట్యాల ఐలమ్మ పొలం కాదు. మల్లేపల్లి మక్తాదార్ గారు నాకు కౌలుకు ఇచ్చిన పొలం దొర కౌలుకు తీసుకున్నాడా? దొరకు ఏం అవసరం? వేలకు వేల ఎకరాల భూముని దొర కౌలుకు తీసుకుంటాడు. ఇది కుట్ర, దొరను దుర్మార్గంగాకి పన్నాగం పన్నిండ్రు. ఇది కుట్ర, ఇది దొంగ, ఇది మోసం, ఇది అన్యాయం. అమీన్ సాబ్, ఐలమ్మ మొగుడు కొడుకులు సంఘములు చేరిండ్రనే కక్షతో వాళ్ళను జైలుకు పంపిండ్రు.
ఇప్పుడు ఐలమ్మ పంట దోసుకపోతుండ్రు. ఇది ధర్మం కాదా మీన్ సాబ్? గుద్దుతా భీమిరెడ్డి నరసింహారెడ్డిని చెప్తున్నా, మా ఐలమ్మ పంటని ముట్టుకున్నావో ముక్కు పత్తడి చేస్తా. ముందుకెళ్ళి పండి. కానూన్ ఎట్లా అమలు చేయాలో ఈ అమిత్ సాబ్ కి బాగా తెలుసు. ఈ పంటంతా దొరగడికి చేర్చండి. ఈ సంగపోడంతా స్టేషన్ కి నిలవండి. అరెస్టు కాబట్టా మా సంఘం నాయకులను అన్న ఊరోళ్ళు కలిసి చేస్తుంది. వెళ్ళండి. మీ అన్న మల్లయ్య గా సంగపూలు ధర్న చేస్తుండ్రు. రావి నారాయణ రెడ్డికి ఏమున్నది బిడ్డ? ఐలమ్మకు అండగా నిలబడ్డ గా సంగపూలను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు కదా, గాళ్ళందరిని ఇడిపించమని పంచాయత్ ఆఫీస్ గాడికి పోతుండ్రు. ఆ సంఘంలో నేను చేరతా, ఆ ధర్నాకు పోతా? వద్దు బిడ్డ. నాకు పోవద్దమ్మా. అరెస్టు కాబట్ట మా సంఘం నాయకులను ఆగడాలు. ఎన్ని వేల గుండెలాళ్ళకి, వాళ్ళ సంగతి నేను చూస్తా. జయాబు సలాం. నాకేమైనా పట్ల ముందు నువ్వు దవాఖాన ఆంధ్ర మహాసభకి, కమ్యూనిస్ట్ పార్టీకి. నా గడి మీదకి ఎవరన్నా కన్నెత్తి చూసిండ్రో, పిట్టల్ని కాల్చినట్టు కాలుస్తా కొడకల్లారా. ఏంది ఏడుస్తున్నావా? ఏడువు, బాగా ఏడువు. ఊరంతా ఇనిపించేటట్లు ఏడువు. ఈ ఒక్క ఊర్లోనే కాదు, నా దొరతనం ఉన్న 60 ఊళ్ళకి ఇనిపించేటట్టు ఏడువు. ఏడు నీ అబ్బా. ఈ ఊర్లో ఎవ్వడైనా సరే ఈడి పీనుగని ముట్టొద్దు, కదిలించొద్దు, వంద పెట్ట నీకి సాయపడొద్దు. ఇది దొర హుకం. ఎవ్వడైనా నా మాట కాదని దీనికి సాయం చేసిండ్రో ఖబర్దార్, ఈ పీనుగతోనే మిమ్మల్ని అందరినీ తగల పెడతా. మలి పటేల్, దీని తాన సావు పన్ను వసూలు చేయి. కదైనా పన్ను చెల్లిస్తేనే పీనుగుని ముట్టాలి, సమజైందా? గట్లనే దొర. పండురా, పండే. ఏం చూస్తారా? దొర చెప్పిండ్రు కదా పండే. పేనుగును ముట్టిండ్రా, మీరంతా పేనుగులు అవుతారు. జాగ్రత్త పండ్రి, ఎలాగమండ్రి. మీ నోట మన్ను అయ్యా. ఏయ్, ఏంది లొల్లి చేస్తున్నా? లొల్లి కాదు మాల్ పడ్డాను. మీరు చేసిన ఈ ఘనకార్యానికి జేజాలు కొడతాను. పండ్రి, ఎలాగమండ్రి. వాళ్ళ మీద పజలేకునే కొడుకులరా మీరు. ఆపు నీ దొంగేడుపులు, ఆపి సాగు పన్ను కట్టి గప్పుడు తీసుకుపో నీ కొడుకు పేనుకుని. అయ్యా ఉంచండ్రయ్యా, ఇప్పుడు నా కాడ ఒక్క దమ్మిడ కూడా లేదు. పేనుగని పొంద పెట్టినాక తీసుకొచ్చేస్తానయ్యా. ఈ మాటలు నా దగ్గర చల్లవు. సాగు పన్ను కట్టినాకనే గిడ నుంచి పీనుకెళ్ళేడితి. ఇస్తానయ్యా. గది ఇప్పుడు తీసుకుపో నీ కొడుకు పేనుకుని. నీ పేరు కదా తీసుకెళ్ళలేకే నీ అన్న కూడా లేడు. కాలికి తూట తగిలి
అప్పుడే నా కొడుకు నిండు నూరేళ్ళు నిండిపోయినాయి. ఏమైందమ్మా? ఆ దొరలు తోటతో కాల్చి తప్పిండ్రు. ఒరు భగవంతుడా అమ్మా, ఎవరూ లేరమ్మా బిడ్డను తీయడానికి. యాదగిరి ఒక్కడే శవాన్ని మోసుకుపోతుండు. రండిరా మనం కూడా పోదాం. వద్దు రామాచారన్న, దొర చూస్తే మనల్ని చంపుతాడు. దొర చంపేది? దొర దగ్గర పనిచేసే యాదగిరి ఒక్కడే కొమరయ్య శవాన్ని మోసుకుపోతాడు రా. కుమరయ్య సచ్చింది మన పిరికి బతుకుల ధైర్యాన్ని నింపనికరా. మనం గీతనే ఇళ్ళ దర్వాజాలు పనిచేసుకొని కూర్చుంటే కుమరయ్య సౌకు ఇలువ లేదు, మన బతుకులకు అర్థం లేదు. రామస్వామి రా, ఏ ఓదేలు రా, నిస్సారు మన రావినారాయణ రెడ్డి సారు, మన పెద్దలందరూ వచ్చిండ్రు. జిందాబాద్ 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 జిందాబాద్, తొలి అమరుడా నీకు జిందాబాదు, కొమరయ్య నీకు జిందాబాదు, దొడ్డి కొమరయ్య నీకు జిందాబాదు, వీర తెలంగాణ నీకు జిందాబాదు. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. దొరగాడు నా ఏడుపు 60 ఊళ్ళకి వినిపించాలన్నాడు రా. కానీ బిడ్డ, నీ త్యాగం 60,000 ఊళ్ళ వరకు ఆ